హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో రుచికరమైన కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. సో దీని పేరు స్పైసీ గ్రీన్ మష్రూమ్ కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో ఈ కర్రీని వేడివేడి అన్నంలో తిన్నారనుకోండి, అస్సలు వదలరు, అంత టేస్టీ ఉంటుంది. దీనికి ముందుగా మనం కొత్తిమీర, 2 కాడలు కొత్తిమీర బాగా కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 కాడలు పుదీనా, దీన్ని కూడా మనం కడిగి ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తెల్లుల్లిపాయలు ఒక 6 or 7 తీసుకోండి. అలాగే కొద్దిగా అల్లం అన్నమాట. పచ్చిమిరపకాయలు వచ్చేటప్పటికి 8 లేదా 9 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీ కారం బట్టి మీరు తీసుకోవచ్చు. 2 కాడలు కరివేపాకు, ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి మీరు పక్కన పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసేయండి. పచ్చిమిరపకాయలు కారం తక్కువ తినేవాళ్ళు 4 or 5 అయినా వేసుకోవచ్చు. బట్ దీని పేరే స్పైసీ గ్రీన్ మష్రూమ్ కర్రీ కదా, సో కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసానన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ జార్లో మనం అన్నీ కూడా వేసేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకోవాలి. మధ్యలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, ఒక 2 or 3 spoons వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసింది లీఫీ ఆకులు వేసాం కనుక ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్. మష్రూమ్స్ చూడండి, ఈ మష్రూమ్స్ని ఒక్కొక్కలాగా మనం క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఈజీగా నెక్స్ట్ చాలా హైజెనిక్గా మనం తినాలి అనుకున్నప్పుడు ఈ మష్రూమ్ పైన లేయర్ ఉంది చూడండి, ఈ లేయర్ని మనం ఈ విధంగా తీసేసామనుకోండి చాలా ఈజీ అన్నమాట. ఈజీగా దానిపైన ఉన్నటువంటి మొత్తం డర్ట్ ఏదైతే దుమ్ము, ధూళి, మట్టి, ఫంగస్ అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల లేయర్ తీసేయండి. ఈ విధంగా చూడండి, పైన ఉన్న లేయర్ ఉంది కదా, దీన్ని మనం చక్కగా అలా తీసేసేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రతి మష్రూమ్కి కూడా మనం ఈ విధంగా తీసేసి చక్కగా వాటిని క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిని కట్ చేసి పెట్టుకొని బాగా నీళ్ళలో ఒక 2 or 3 times కడిగేసేయండి. ఇంకేదైనా మట్టి ఉన్నా అదంతా కూడా వెళ్ళిపోతుంది, వేడి నీళ్ళలో కడగాల్సిన అవసరం లేదు. సో చలి నీళ్ళలోనే 2 or 3 times బాగా కడిగేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మష్రూమ్స్ నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లో మనం తీసేసుకోవాలి. ఒక్క ఆనియన్ తీసుకోండి. ఈ ఆనియన్ని కట్ చేసి చిన్న చిన్న, అంటే మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, మీడియం సైజ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 spoons ఆయిల్ మనం కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. 3 teaspoons కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 teaspoon ఆవాలు వేసుకోండి. బాగా ఆవాలు చిట్పట అనేంత వరకు కూడా మనం దాన్ని వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకుంటాము. ఈ ఆనియన్ని మనం జస్ట్ అలా వీటిని ఫ్రై చేసుకుంటామన్నమాట. దోరగా వేగేంత వరకు, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, దోరగా వేగేంత వరకు వీటిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్
ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆయిల్లో వేసేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనం మష్రూమ్ని బాగా ఫ్రై చేసుకున్నప్పుడు దానికి మరింత టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ వేయలేదు, బట్ వాటర్ బాగా కనబడుతున్నాయి. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే దాంట్లో నుంచే వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్లోనే మనము దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోయి ఆ పీసెస్ కొంచెం దూరం అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వచ్చాకన్నమాట మనము ఫ్రై చేసుకున్నాం. లైట్ వాటర్ ఉంది ఈ టైంలో. మనం ఆల్రెడీ పెట్టుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ని ఈ మన మష్రూమ్స్ లో వేసేసాం. బాగా మిక్స్ చేసేసేయండి. ఆ పేస్ట్ ఆ పీసెస్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే సాల్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. లేదు మీకు అక్కడ ఉన్నటువంటి ఐటెంకి సరిపడినంత సాల్ట్ అనేది మీరు వేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసి మష్రూమ్స్కి ఆ పేస్ట్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా బాగా మిక్స్ చేయండి. ఉడకనివ్వండి. జీలకర్ర మిరియాలు రెండు కలిపి ఈ విధంగా పొడిలాగా చేసుకొని హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఉంటుంది, దాన్ని కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. ఈ మూడుని చక్కగా మిక్స్ చేసేసుకోండి. నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా కర్రీల పైనంతా కూడా పిండేసేయండి. చక్కగా ఈ విధంగా చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఈ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ మసాలా పొడులను మనం వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా మిక్స్ చేసి మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ గ్రీన్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేసేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
చాలా చూడండి, నేను టేస్ట్ చేశాను, చాలా స్పైసీగా బాగుంది. ఫ్లేవర్ మింట్ ఫ్లేవర్, అలాగే కొత్తిమీర, ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకి టచ్ అవుతుంది, చాలా బాగుంది.